హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు అయితే నేను మీకైతే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట అదేంటంటే మనకు ఏపీలో స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా అంటే ఇవాళ ట్వంటీ థర్డ్ నుంచి అయితే ఓపెన్ అయ్యాయి కదా ఇక్కడ మనకు స్కూల్ యొక్క టైమింగ్స్ గురించి అయితే గవర్నమెంట్ వాళ్ళ ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే టైం టేబుల్ అని చెప్పేసి దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను అంటే ఎంత టైం వరకు ఏ ఏ పీరియడ్ ఉంటుంది దాంతోపాటు మనకి లంచ్ టైం ఎప్పుడు ఉంటుంది బ్రేక్ టైమ్స్ ఎప్పుడు ఉంటాయి దాంతోపాటు మనకేంటంటే వన్ వరకే మనకు స్కూల్స్ అనేది కూడా ఉంటాయన్నమాట వీటి గురించి అయితే క్లియర్గా వాళ్ళ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడమని చూ రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఆ వీడియోలోకి వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు టెక్జాన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అన్న బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు ఇవాళ గవర్నమెంట్ అయితే షెడ్యూల్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ స్కూల్స్కి సంబంధించి టైం టేబుల్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనం వన్ వన్ బై అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి మనకేంటంటే మనకు వచ్చేటప్పటికి మనకు అందరూ నైన్కి అయితే స్కూల్ స్కూల్కి అయితే వెళ్తారు మనకు నైన్ థర్టీ నుంచి నైన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో వచ్చేటప్పటికి మనకు ప్రేయర్ అనేది జరుగుతుందనమాట ఇది మస్ట్ షుడ్ ఎవరీ స్కూల్కి వాళ్ళ యొక్క ప్రేయర్ అనేది ఉంటుంది మొత్తం నేషనల్ యాంత్రం ఇవన్నీ అక్కడైతే మనకు పాడతారు కాబట్టి మనకైతే అక్కడ నైన్ థర్టీ టు నైన్ ఫార్టీ ఫైవ్ ప్రేయర్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనకేంటంటే ఫ్రెండ్స్ మనకు నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వరకు మనకు ఫస్ట్ పీరియడ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట మ్యాక్సిమం ప్రతి స్కూల్ ఇవే రూల్స్ అయితే ఫాలో అవుతుంది మీరు ఆల్ ఓవర్ ఏపీ ఏ స్కూల్ తీసుకున్న ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే మనకు టెన్ ట్వంటీ ఫైవ్ నుంచి టెన్ థర్టీ ఫైవ్ వరకు ఆనంద వేదిక అని మనకైతే ఇక్కడ మెన్షన్ చేస్తారు అంటే జస్ట్ కొంచెం లీజర్ లీజర్ మాదిరిగా అనమాట అంత ఇక్కడ ఫుల్ అయితే ఏముండదు జస్ట్ క్లాసెస్ చేంజ్ అవ్వడానికి మనకు కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైం అన్నమాట ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే మనకు టెన్ థర్టీ ఫైవ్ నుంచి లెవెన్ ఫిఫ్టీన్కి మనకు సెకండ్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇవి గుర్తుపెట్టుకోండి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అందరికీ ఒకే టైం టేబుల్ అనమాట బట్ టెన్త్కి వచ్చేటప్పటికి కొంచెం అయితే చేంజ్ అవుతుంది అది ఎండింగ్లో అదైతే అక్కడైతే నేనైతే చెప్తాను బట్ ఇప్పుడు ఏంటంటే మనకు టెన్ థర్టీ ఫైవ్ నుంచి లెవెన్ ఫిఫ్టీన్ వరకు అయితే మనకు సెకండ్ పీరియడ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే మనకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి లెవెన్ ఫిఫ్టీన్ నుంచి లెవెన్ ట్వంటీ వరకు మనకేంటంటే ఈ యొక్క ఆనంద వేదిక అనమాట అంటే జస్ట్ మనకు ఒక లెక్చరర్స్ అనే వాళ్ళు చేంజ్ అవ్వడం కావచ్చు మనం కొంచెం లీజర్ అవ్వడానికి మనకు ఈ యొక్క ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇచ్చారనమాట అంటే ఈ టైం అంటే మనకు ఏదైనా వాటర్ అనేది మీరు అయితే వెళ్ళొచ్చు అనమాట అంటే వాటర్ బిల్ ఏదైతే ఇంటర్వెల్ అంటారో ఆ ఇంటర్వెల్తో పాటు దాంతోపాటు మనకైతే టీచర్స్ చేంజ్ అవ్వడానికి మొత్తం అనేది ఇక్కడే వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే మనకు లెవెన్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ వరకు మనకైతే థర్డ్ పీరియడ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ఇది మనకు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ వీటన్నిటికీ ఒకే విధంగా అయితే ఉంటుంది లెవెన్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ వరకు అయితే ఆ తర్వాత ఏంటంటే మనకి ఫ్రెండ్స్ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ టెన్ వరకు ఆనంద వేదిక అని మనకైతే క్లియర్గా చెప్పారు అంటే ఇది కూడా జస్ట్ మనకు చేంజెస్ అవ్వడానికి మాత్రమే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకేంటంటే ఈ యొక్క ఏదైతే ఎయిత్ నైన్త్ క్లాసెస్ ఉంటారో వాళ్ళకి వచ్చేప్పటికి ట్వెల్వ్ టెన్ నుంచి టువెల్వ్ ఫిఫ్టీ వరకు అయితే మనకు లంచ్ పీరియడ్ అయితే ఇస్తారనమాట అంటే లంచ్ బ్రేక్ అనేది ఇస్తారు వాళ్ళైతే లంచ్ చేయొచ్చు అనమాట ఆ టైంలో ఆ తర్వాత వచ్చేప్పటికి మనకు ఇదే టైంలో టెన్త్ క్లాస్ వరకు వచ్చేటప్పటికి మనకు ఫోర్త్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట వాళ్ళకైతే లంచ్ ఉండదు డైరెక్ట్ ఫోర్త్ పీరియడ్ అయితే వాళ్ళకైతే ఉంటుంది బట్ ఎయిత్ నైన్త్ క్లాస్ వాళ్ళకైతే లంచ్ అనేది కేటాయిస్తారు అనమాట అక్కడ ఆ తర్వాత వచ్చేపటికి మనకు టువెల్వ్ ఫిఫ్టీన్ నుంచి వన్ థర్టీ వరకు మనకి ఏదైతే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటప్పటికి మనకు ఫోర్త్ పీరియడ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఆ తర్వాత అదే టైమింగ్స్లో మనకు టెన్త్ క్లాస్ వరకు వచ్చేప్పటికి లంచ్ పీరియడ్గా అయితే మనకైతే కండక్ట్ చేస్తారు అంటే లంచ్ అయితే మీరు చేయొచ్చు అనమాట అయితే క్యారెట్స్ తెచ్చుకుంటారు అది ఆ తర్వాత వచ్చేప్పటికి మనకి ఇంకా డైరెక్ట్గా వన్ థర్టీకి వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క స్కూల్స్ అనేవి మనకు ఇంకైతే వదిలేస్తారు వదిలేస్తారనమాట అంటే ఇక్కడ జస్ట్ ఎలా అంటే మార్నింగ్ కాలేజ్ మాదిరిగానే ఉంటుంది బట్ కొంచెం అయితే టైమింగ్స్ వేరీ ఉంటాయి జస్ట్ ఫోర్ పీరియడ్స్ మాత్రమే ఉంటాయి అనమాట మనకు వన్ థర్టీకి అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అందరూ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అన్న మన నేనైతే అనుకుంటున్నా టెన్త్ ఎయిత్ నైన్త్ వాళ్ళైతే ఇంటర్ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇవి మనకున్న టైమింగ్స్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ప్రతి స్కూల్ ఇలానే ఫాలో అవుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలు అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు టెక్జాన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి